ఇంజనీరింగ్ ఫంక్షన్స్ నేను ఈ క్లాస్ లో మనం డేటా సెమినార్ చూస్తున్నాం సో ప్రెజెంట్ డిబి ఫంక్షన్స్ సో డిబి అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ డిబి అంటే మనకి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మనకి ఒక డేటాబేస్ అప్లికేషన్స్ లోని ఏ విధమైన విధులను నిర్వర్తిస్తాడు ఏ విధమైన విధులను నిర్వర్తిస్తాడు అనేది ఈ డిబి ఫంక్షన్స్ అనే మనకి తెలియజేస్తుంది సో ఇవి నై ఫంక్షన్స్ అనేవి ఈ డిబి అనేది నిర్వర్తిస్తాడు సో ఆ ఫంక్షన్స్ ఏంటంటే డేటా డెఫినిషన్ నెక్స్ట్ డేటా మానిప్యులేషన్ నెక్స్ట్ డేటా సెక్యూరిటీ నెక్స్ట్ డేటా ఇంటిగ్రిటీ నెక్స్ట్ డేటా రికవరీ నెక్స్ట్ డేటా కాన్కరెన్సీ నెక్స్ట్ డేటా డిక్షనరీ డేటా మెయింటెనెన్స్ పెర్ఫార్మెన్స్ దిస్ నైన్ ఫంక్షన్స్ పెర్ఫార్మ్డ్ బై డిబిఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ లోని డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఈ 9 విధులు నిర్వర్తిస్తాడు అయితే ఈ 9 విధుల ద్వారా ఆ ఆర్గనైజేషన్ లో ఏం జరుగుతుందంటే మనకి ఆ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ ఉన్న ఇన్ఫర్మేషన్ ని కంట్రోల్ చేయడం కోసం ఆర్గనైజేషన్ ఉన్న ఇన్ఫర్మేషన్ ని కంట్రోల్ చేయడం కోసం అదే విధంగా డేటాబేస్ యూజర్ కి కావాల్సిన డేటాని అందించడం కోసం ఈ ఫంక్షన్స్ అనేవి డిబిఏ కి సహాయపడతాయి సో నెక్స్ట్ ఫస్ట్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ డేటా డెఫినిషన్ సో ఈ డేటా డెఫినిషన్ ఫస్ట్ ఫంక్షన్ గా చూసుకుందాం ఈ డేటా డెఫినిషన్ ఏం తెలియజేస్తుంది అంటే మనకి టు డిఫైన్ ఏ డేటా ఇన్ ఎన్ అప్లికేషన్ ఒక అప్లికేషన్ లో ఉన్న డేటాని నిర్వచించడం కోసం డేటా ఫంక్షన్ అనేది ఉపయోగపడుతుంది అయితే ఈ డేటాని డిఫైన్ చేయడంలో ఏవే విధులు ఉంటాయి ఈ డేటాని డిఫైన్ చేసేటప్పుడు ఏమైనా విధులు వస్తాయి అంటే డేటాని మాడిఫై చేసుకోవాలి దాని యొక్క స్ట్రక్చర్ నిర్వచించాలి దాని యొక్క ఆర్కిటెక్చర్ నిర్వచించాలి రికార్డ్ లోని ఏ విధంగా డేటాని ఇంక్లూడ్ చేయాలి అనేవి ఎక్కడ నిర్వచించబడతాయి అంటే ఈ డేటా డెఫినేషన్ అనే ఫంక్షన్స్ లోనే నిర్వచించబడతాయి డేటా డెఫినేషన్ అనే ఫంక్షన్ ఏం తెలియజేస్తున్నాం ఇక్కడ డేటాని నిర్వచించాలి డేటాని ఎక్కడ నిర్వచిస్తాం ఒక అప్లికేషన్ లో నిర్వచించాలి సో అప్లికేషన్ లో నిర్వచించిన తర్వాత ఆ అప్లికేషన్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది ఆ అప్లికేషన్ ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి ఆ అప్లికేషన్ ఎలా ప్రాసెస్ చేయాలి అనేది ఈ డేటా డెఫినిషన్ అనే ఫంక్షన్ లో తెలియజేస్తారు నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి డేటా మానిప్యులేషన్ సో డేటా మానిప్యులేషన్ అనేది డేటాని నిర్వచించిన తర్వాత డేటాని మెయింటెనెన్స్ చేయడం కోసం డేటాని మెయింటెనెన్స్ చేయడం కోసం ఈ డేటా మానిప్యులేషన్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం డేటా మానిప్యులేషన్ లో డేటా నిర్వచించిన తర్వాత డేటా మానిప్యులేషన్ ఫంక్షన్ ఉపయోగిస్తాం ఈ మానిప్యులేషన్ లో ఏం జరుగుతుందంటే ఒక డేటాని ఎంటర్ చేయడం కానీ డేటాని యాడ్ చేయడం కానీ లేదా డేటాని డిలీట్ చేయడం కానీ లేదా డేటాని మాడిఫై చేయడం కానీ అనే ఫంక్షన్స్ అనేవి మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటాయంటే డేటా మానిప్యులేషన్ అనే ఫంక్షన్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి సో డేటా మానిప్యులేషన్ అనే ఫంక్షన్ ఏం తెలియజేస్తుంది ఇక్కడ మనకి సో ద డేటా ఈస్ మాడిఫైడ్ ఆర్ రీస్టోర్ ఆర్ డిలీటెడ్ ఆఫ్టర్ వి డిఫైన్ డేటా డేటా నిర్వచించిన తర్వాత డేటాని మాడిఫై చేయడం కానీ డిలీట్ చేయడం కానీ లేదా ఎగ్జిస్టింగ్ డేటాని ప్రాసెసింగ్ చేయడం కానీ అనే ఫంక్షన్స్ డేటా మానిప్యులేషన్స్ లోనే జరుగుతాయి డేటా మానిప్యులేషన్ ఏం తెలియజేస్తుంది ఇక్కడ డేటా నిర్వచించిన తర్వాత డేటాని నిర్వచించిన తర్వాత డేటాని ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి డేటాని అప్లికేషన్ లో ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి డేటాని ఏ విధంగా రీనేమ్ చేసుకోవాలి డేటాని ఏ విధంగా డిలీట్ చేయాలి అనేవి మనకి ఎక్కడ అవైలబిలిటీగా ఉంటాయంటే ఈ డేటా మానిప్యులేషన్ ఫంక్షన్ లో తెలియజేస్తారు సో ఈ డేటా మానిప్యులేషన్ జరిగిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ ఏముందంటే డేటా యొక్క సెక్యూరిటీ డేటా ఏం ప్రొవైడ్ చేయాలి మనం ఇక్కడ కొంత సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి అంటే ఈ సెక్యూరిటీని ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే ఇఫ్ యు డేటాని ప్రాసెసింగ్ చేసే సమయంలోని డేటాని ప్రాసెసింగ్ చేసే సమయంలోని ఎటువంటి ఇంటరప్ట్ క్వరీస్ అనేవి ప్లాన్డ్ గాను అన్ప్లాన్డ్ గాను ఎంటర్ అయినప్పుడు ఇటువంటి ఇంటరప్ట్స్ అనేవి ప్లాన్డ్ గా అన్ప్లాన్డ్ గా ఎంటర్ అయినప్పుడు వాటి నుంచి తప్పించుకోవడం కోసం వాటి నుంచి డేటాని రక్షించడం కోసం డేటా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు
data security and option is to provide security to the data. To provide security to the data. Data security provide just now. Okay, now data security provide just now. Put security provide just now after manipulation and define the data. And in the functions can perform chasing the data. Data security just now. The security induction is in the interruption in the adoption. Interruption in the interruption ini enter so interruption ini mana kayak two types kita enter out nih. Abi yang berarti oke, plan interruption oke. Plan interruption oke, unplan interruption oke. Unplan something, unplan interruption oke. ఈ ప్లాన్ ఇంటరప్ట్స్ ని అన్ప్లాన్ ఇంటరప్ట్స్ ని ఓవర్కమ్ చేయడం కోసం డేటా గేమ్స్ అంటే మనం ఇక్కడ సెక్యూరిటీ ని ప్రొవైడ్ చేస్తాం ఈ ప్లాన్ ఇంటరప్ట్స్ ని దేని ద్వారా రిమూవ్ చేస్తారంటే ఈ ప్లాన్ ఇంటరప్ట్స్ ని దేని ద్వారా రిమూవ్ చేస్తారంటే ప్లాన్ పాలసీ ద్వారా రిమూవ్ చేస్తారు సో ఈ ప్లాన్ ఇంటరప్ట్స్ ని దేని ద్వారా రిమూవ్ చేస్తారు ప్లాన్ పాలసీ ద్వారా ప్లాన్ పాలసీ ద్వారా రిమూవ్ చేస్తారు సో ప్లాన్ పాలసీ ద్వారా ప్లాన్ ఇంటరప్ట్స్ ని రిమూవ్ చేస్తారు అయితే అన్ప్లాన్ ఇంటరప్ట్స్ ఏ విధంగా రిమూవ్ చేస్తారు అన్ప్లాన్ ఇంటరప్ట్స్ ని యాడ్ ఓ యాడ్ ఎక్స్ఓసి యాడ్ ఓ అనే పాలసీ ద్వారా అన్ప్లాన్ యాడ్ ఓ అనే పాలసీ ద్వారా అన్ప్లాన్ ఇంటరప్ట్స్ ని రిమూవ్ చేస్తారు టూ ఇంటరప్ట్స్ అనేవి టూ ఇంటరప్ట్స్ నుంచి డేటా ని రక్షించడం కోసం టూ పాలసీ ని అప్లై చేస్తారు ఎక్కడ డేటా సెక్యూరిటీ అనే ఫంక్షన్ ఉంది అంటే మనకి డేటా సెక్యూరిటీ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది సింపుల్ గా డేటాకి రక్షణ కల్పించాలి దీని ఎందుకు రక్షణ కల్పించాలంటే ఇంటరప్షన్ అనేది ఎంటర్ అవుతుంది ఆ ఇంటరప్షన్ ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ రెండు రకాలుగా ఉన్నాయి ఏంటది ప్లాన్ ఇంటరప్ట్స్ ఒకటి అన్ప్లాన్ ఇంటరప్ట్స్ ఒకటి అయితే ప్లాన్ ఇంటరప్ట్స్ ఏ విధంగా తొలగించాలి అన్ప్లాన్ ఇంటరప్ట్స్ ఏ విధంగా తొలగించాలి అంటే ప్లాన్ ఇంటరప్ట్స్ ని మనం ఎలా తొలగిస్తామంటే ప్లాన్ పాలసీ ద్వారా ప్లాన్ ఇంటరప్ట్స్ ని రిమూవ్ చేస్తాం ఓకేనా ప్లాన్ పాలసీ ద్వారా ప్లాన్ ఇంటరప్ట్స్ ని రిమూవ్ చేస్తాం అయితే అన్ప్లాన్ ఇంటరప్ట్స్ ఏ విధంగా రిమూవ్ చేయాలి అన్ప్లాన్ ఇంటరప్ట్స్ ఏ విధంగా రిమూవ్ చేస్తాం అంటే యాడ్ ఓ అనే పాలసీ ద్వారా అన్ప్లాన్ ఇంటరప్ట్స్ ని రిమూవ్ చేసి డేటాకి రక్షణ అనేది కల్పిస్తాం ఓకేనా అన్ప్లాన్ ఇంటరప్ట్స్ ని యాడ్ ఓ అనే పాలసీ ద్వారా రిమూవ్ చేసి డేటాకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం అది డేటా సెక్యూరిటీ యొక్క ఫంక్షన్స్ నెక్స్ట్ వన్ వచ్చి డేటా ఇంటిగ్రిటీ నెక్స్ట్ వన్ వచ్చి డేటా ఇంటిగ్రిటీ సో ఇంటిగ్రిటీ అంటే మనకి ఇంటిగ్రిటీ అంటే జనరల్ మీనింగ్ ఏమొస్తుంది మనకి కలపడం వస్తుంది అంటే యాడ్ చేయడం అంటే ఇంటిగ్రిటీ అంటే టు యాడ్ అంటే ఏం యాడ్ చేస్తాం అంటే ఇక్కడ ఒక అప్లికేషన్ ఉన్న డేటాని వేరొక అప్లికేషన్ ఉన్న డేటాని యాడ్ చేయడం కోసం డేటా ఇంటిగ్రిటీని ఉపయోగిస్తారు సో ఈ డేటా ఇంటిగ్రిటీని ఎందుకు ఉపయోగిస్తారంటే టు యాడ్ డేటా ఇంటూ డిఫరెంట్ అప్లికేషన్స్ టు యాడ్ డేటా ఇంటూ డిఫరెంట్ అప్లికేషన్స్ టు డిఫరెంట్ అప్లికేషన్స్ లో ఉన్న డేటాని టు డిఫరెంట్ అప్లికేషన్ లో ఉన్న డేటాని ఏం చేయాలి ఇక్కడ టు డిఫరెంట్ అప్లికేషన్ లో ఉన్న డేటాని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే డేటాబేస్ యూజర్ ఉపయోగం ఏంటి అక్కడ డేటాని యాడ్ చేసుకోవడం ద్వారా డేటాని యాడ్ చేసుకోవడం ద్వారా డేటాబేస్ యూజర్ ఉపయోగం ఏంటంటే ఆ అప్లికేషన్ యొక్క సైజ్ అనేది రిడ్యూస్ అవుతుంది అప్లికేషన్ సైజ్ అనేది రిడ్యూస్ అవుతుంది దట్ ఇస్ ద యూసెస్ ఆఫ్ డిబిఏ సో డిబిఏ యొక్క యూసెస్ ఏంటి ఇంటిగ్రిటీ వల్ల అప్లికేషన్ సైజ్ అనేది రిడ్యూస్ అవుతుంది అట్ ద సేమ్ టైం డేటాని యాడ్ చేసుకుంటాడు ఇన్ డిఫరెంట్ అప్లికేషన్స్ టూ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్న డేటాని యాడ్ చేసుకోవడం కోసం ఈ డేటా ఇంటిగ్రిటీ అనే ఫంక్షన్స్ ని ఈ డేటా ఇంటిగ్రిటీ అనే ఫంక్షన్స్ ని డిబిఏ అనే వర్డ్ పెర్ఫామ్ చేస్తాడు ఓకేనా ద నెక్స్ట్ అప్లికేషన్ నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి డేటా యొక్క రికవరీ సో నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి ఇక్కడ సో నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి డేటా రికవరీ డేటా రికవరీ సో డేటా రికవరీ సో డేటాని యాడ్ చేసుకున్నా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిన డేటాని మాడిఫై చేసుకున్నా నెక్స్ట్ డేటాని డిఫైన్ చేసుకున్నాం డిఫైన్ చేసుకున్నా మాడిఫై చేసాం మాడిఫై చేసి డేటా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసాం సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిన తర్వాత డేటాని యాడ్ చేసుకున్నాం అవి నోట్ చేయండి డిబిఏ ఫంక్షన్స్ కరెక్ట్ డిబిఏ యొక్క విధులు ఏంటి అంటే ఈ నోట్స్ అమ్మాయి నోట్స్ ఉంటుంది
So data this data recovery. If data recovery ani ye theek chestunnam ikkada data ni recovery ante recollect. Data recovery ante recollect. Ye recollect chestunnam asu data recovery endu cheyali ante so ee data anedi ippudaina database user nunchi unscripted ga data loss ayina sandarbhamlo data loss ayina sandarbhamlo data recovery option antaru so ee data recovery option ni em anuchante data backup storage antaru data recovery option em anuchante data backup storage antaru so ee backup vallu em avutundante manaki data anedi remove chesina aa database user aina varu data ni remove chesina data ni ekkada untadi store ayi undadu ekkada internal ga store ayi undadu so ee recovery option ద్వారా db అనే వాడు ఏం చేస్తారంటే డేటాబేస్ యూజర్ అనే వాడు లాస్ అయిన డేటాని మళ్ళీ తిరిగి పొందడం కోసం డేటాబేస్ యూజర్ అనే వాడు డేటాని లాస్ అయిన సందర్భంలోని ఇగైన్ ఆ డేటాబేస్ యూజర్ కావాల్సిన డేటాని అందించడం కోసం డేటా రికవరీ అనే ఆప్షన్ ని ఉపయోగిస్తారు సో డేటా రికవరీ రికవరీ అంటే ఇన్ కేస్ ఇఫ్ లాస్ ఇన్ డేటా ఇన్ ఏ డేటాబేస్ అప్లికేషన్ ఇఫ్ లాస్ ఇన్ డేటా ఇన్ డేటాబేస్ అప్లికేషన్ then you use the function data recovery then you get the lost data in application application lo loss aina data ni recover chesukovalante ee rakamaina vidhana vidini pravarti nirvartiste db ane vaadu data ni recover chestarante data recovery ane vidini nirvartinchadam valla application lo loss aina data ni tirigi pondagalugutaru adi data recovery function నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి డేటా కాంకరెన్సీ డేటా కాంకరెన్సీ సో డేటా కాంకరెన్సీ అంటే ఇక్కడ కాంకరెన్సీ అంటే మనకి యాక్యురసీ అంటే ఖచ్చితత్వం కాంకరెన్సీ అంటే ఖచ్చితత్వం అంటే డేటాకి ఖచ్చితత్వం అందించగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదో ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు లేదా ఒక ఫోటో తీసుకున్నప్పుడు ఆ ఫోటో అనేది బ్లర్గా కనిపించిందని చెప్పి మనకి కరెక్ట్గా కనిపిస్తుందా కరెక్ట్గా కనిపించదు మనకి మనం అనుకున్న రీతిలో మన కళ్ళకి అందంగా కనిపించాలి అలా కనిపించాలంటే డేటా ఏం ప్రొవైడ్ చేయాలంటే దాని యొక్క యాక్సెస్ ని పెంచాలి డేటా యొక్క యాక్సెస్ ని పెంచాలి సో అలా యాక్సెస్ ని పెంచడం కోసం డేటా కాన్ఫరెన్సీ అనే ఫంక్షన్ ని ఉపయోగిస్తారు సో అంటే డేటా కాన్ఫరెన్సీ అంటే మనకి ఏంటంటే టు ప్రొవైడ్ యాక్సెసీ టు ది డేటా ఇన్ ఆన్ అప్లికేషన్ అప్లికేషన్ లో ఉన్న డేటాకి ఖచ్చితమైన నిర్మాణాలు ప్రమాణాలను అందించడం కోసం అప్లికేషన్ లో ఉన్న డేటాకి ఖచ్చితమైన ప్రమాణాలు నిర్మాణాలు అందించడం కోసం ఈ డేటా కాన్ఫరెన్సీ అనే విధిని నిర్వర్తిస్తారు ఇక్కడ డేటా కాన్ఫరెన్సీ ఎందుకు ఉపయోగిస్తారంటే టు ప్రొవైడ్ యాక్యురసీ అంటే డేటాకి ఖచ్చితమైన నిర్మాణాన్ని అందించడం కోసం డేటాకి ఖచ్చితమైన నిర్మాణాన్ని అందించడం కోసం అప్లికేషన్ లో ఉన్న డేటాకి ఏం అప్లై చేస్తారంట డేటా కాన్ఫరెన్సీ అనే విధిని అప్లై చేసి ఆ డేటాలో అప్లికేషన్ లో ఉన్న డేటాని ఏం చేస్తాడు మనకి యాక్యురసీగా నిర్మిస్తాడు అది డేటా కాన్ఫరెన్సీ నెక్స్ట్ డేటా డిక్షనరీ సో డేటా డిక్షనరీ అంటే మనకి డేటా డిక్షనరీ అనేది ఎందుకు డిక్షనరీ ఎందుకు ఉపయోగిస్తున్నాం సో మనకి రిక్వైర్డ్ వర్డ్స్ యొక్క సిమిలర్ మీనింగ్స్ అంటే సిమిలర్ మీనింగ్స్ అంటే ఏంటంటే వివిధ రకాలైన అర్థాలు తెలియజేయడం కోసం డిక్షనరీ ఉపయోగిస్తాం అయితే ఇక్కడ డేటా డిక్షనరీలోని డేటా డిక్షనరీ ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విధులు ఆ యొక్క డేటా నిర్మాణం అనేది డేటా డిక్షనరీలో రాయడం కోసం డేటా డిక్షనరీలో రాయడం కోసం డేటా డిక్షనరీ అనే ఫంక్షన్ ఉపయోగిస్తారు సో ఆ ఫంక్షన్ రాయడం వల్ల వన్స్ డిక్షనరీ నోట్ చేసిన తర్వాత ఆ డేటా షుడ్ నాట్ మాడిఫైడ్ ఒకసారి డిక్షనరీలోని రాసిన తర్వాత ఒకసారి డేటాని డిక్షనరీలో రాసిన తర్వాత ఆ డేటాని మనం ఏ విధంగా మార్చుకోవడానికి కానీ డేటాని ఎగ్జిస్టింగ్ చేయడం కోసం కానీ లేదా అప్డేట్ చేయడం కానీ ఎటువంటి మోడిఫికేషన్స్ అనేవి జరగవు సో ఇప్పుడైతే డేటాని డిక్షనరీలో అప్లోడ్ చేయమో అప్లోడ్ చేయకముందు డేటాని ఇన్ని విధంగా ఈ 5-6 ఫంక్షన్స్ మనం అప్లై చేసి మాడిఫై చేసుకోవచ్చు Once you apply data in dictionary, అంటే ఒకసారి డేటా డిక్షనరీ అప్లై చేసిన తర్వాత డేటాని ఏ విధంగా మార్చుకోవడానికి మనకి ఎటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఈ స్టేజ్ ఈ ఫంక్షన్ ని చాలా క్రూషియల్ గా పర్ఫార్మ్ చేయాలి మనకి ఎటువంటి డేటా అయినా ఖచ్చితత్వంగా ఉండాలి
functions అన్ని కూడా కలిసి ఉండేలాగా డేటాని ఎక్స్టర్నల్ ఇంక్లూడ్ చేయాలి సో డేటాని ఎక్స్టర్నల్ లో ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే డేటాబేస్ యూజ్ చేసే వాడు ఆ డేటా డిక్షనరీ నుంచి డేటాని కలెక్ట్ చేసుకుంటాడు సో ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే డిబిఏ దగ్గర జరుగుతాయి ఈ 6 ఫంక్షన్స్ లో ఎక్కడ జరుగుతాయి అంటే మనకి డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు నిర్వర్తిస్తాడు సో ఈ ఫంక్షన్స్ అన్ని నిర్వర్తించిన తర్వాత డేటాని డిక్షనరీలో ఇంక్లూడ్ చేసిన తర్వాత అప్పుడు డిబిఏ నుంచి డేటా ఎవరికి వెళ్తది డేటాబేస్ యూజర్ కనే వాడికి వెళ్తది సో డేటాబేస్ యూజర్ కి వెళ్తది సో అక్కడ డేటాబేస్ యూజర్ ఏం చేస్తాడు ఆ డేటాబేస్ యూజర్ కి కావాల్సిన డేటాని సెట్ చేస్తాడు సో సెట్ చేయగానే మనకి ఏం వస్తుంది అక్కడ సో డేటాబేస్ యూజర్ కి కావాల్సిన డేటా అనేది పొందగలుగుతాడు సో దాన్ని మనం సో డిబిఏ డేటాబేస్ యూజర్ ఈమ సాఫ్ట్వేర్ సో మనం ఇక్కడ ఈ ఫిగర్ ని ఏం దీని నుంచి చేస్తాడంటే డిబిఏ ఏం చేస్తాడు స్టోర్ డేటాను స్టోర్ చేసుకుంటాడు డేటాను స్టోర్ చేసుకుంటాడు ఓకే డేటాను స్టోర్ చేసుకున్నాడు డేటాను మాడిఫై చేస్తాడు డేటాను డిఫైన్ చేస్తాడు డేటాని మ్యానిపులేట్ చేస్తున్నాడు డేటాకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాడు డేటాను యాడ్ చేసుకుంటున్నాడు అట్ ద సేమ్ టైం డేటాకి రికవరీ ఆప్షన్ ఇస్తున్నాడు డేటాకి కాన్ఫిడెన్స్ కూడా ఇస్తున్నాడు ఓకే క్యాంపస్ ఇచ్చిన తర్వాత ఆ డేటాని ఎక్కడ పంపిస్తాడు డిబిఏ అయితే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ పంపిస్తాడు అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి అది సాఫ్ట్వేర్ పంపిస్తాడు ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఓకేనా ఈ సాఫ్ట్వేర్ పంపించిన తర్వాత డేటా అనేది ప్రాసెసింగ్ జరగడం స్టార్ట్ అవుతుంది సో డేటాని పంపించడం ద్వారా డేటా మీద ప్రాసెసింగ్ జరగడం జరుగుతుంది ఎప్పుడైతే ప్రాసెసింగ్ జరగడం స్టార్ట్ అయిందో అక్కడ డేటా డేటాబేస్ యూజర్ కావాల్సిన డేటాను అందించగలుగుతుంది సో ఇక్కడ డిబిఏ యూజర్ ఏం చేస్తాడంటే డిబిఏ అంటే డేటాబేస్ డిబిఏ అంటే డేటాబేస్ యూజర్ ఓకేనా ఈ డేటాబేస్ యూజర్ ఏం చేస్తాడు కొన్ని కమెంట్స్ ఉపయోగిస్తాడు ఆ కమెంట్స్ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ కమెంట్స్ ఉంటాయి ఆ కమెంట్స్ ఏమంటే 3 టైప్స్ ఆఫ్ కమెంట్స్ ఉంటాయి ఆ కమెంట్స్ ఏంటంటే మనకి ఒకటి డిడిఎల్ డిడిఎల్ కమెంట్స్ ఒకటి సెకండ్ డిఎంఎల్ కమెంట్స్ డిఎంఎల్ కమెంట్స్ ఒకటి మూడు డిసిఎల్ కమెంట్స్ డిడిఎల్ కమెంట్స్ డిఎంఎల్ కమెంట్స్ టిసిఎల్ కమెంట్స్ సో ఈ యాక్స్ కమెంట్స్ త్రీ టైప్స్ ఆఫ్ కమెంట్స్ ద్వారా ఒక డేటాబేస్ చూసినట్టు వాడు డేటాబేస్ సాఫ్ట్వేర్స్ నుంచి వాడికి కావాల్సిన డేటాను పొందగలుగుతాడు అయితే డిఎంఎల్ లో డిడిఎల్ లో టిసిఎల్ కమెంట్స్ అంటే సో డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ డెఫినేషన్ లాంగ్వేజ్ డిడిఎల్ అంటే మనకి ఇక్కడ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ డిఎంఎల్ అంటే డేటా మానిపులేషన్ లాంగ్వేజ్ డేటా మానిపులేషన్ లాంగ్వేజ్ డిడిఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ సో డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ డిఎంఎల్ అంటే డేటా మానిపులేషన్ లాంగ్వేజ్ డిసిఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ సో ఈ త్రీ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉపయోగించుకుని వాడు ఏం చేస్తాడంటే డేటా క్రియేట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ రీనేమ్ పెట్టడం కానీ లేదా డేటాకి యాక్యురసీ ప్రొవైడ్ చేయడం కానీ డేటాని కాన్ఫిడెన్స్ చేయడం కానీ అనే ఫంక్షన్స్ అన్ని కూడా పెర్ఫామ్ చేస్తారు ఓకేనా ఆ కమెంట్స్ ద్వారా డేటాను కంట్రోల్ చేయడం రికవరీ చేయడం మ్యానిపులేట్ చేయడం డిఫైన్ చేయడం అనేవి ఇదిలన్నీ నిర్వర్తిస్తాడు అది డేటా డిక్షనరీ నెక్స్ట్ వన్ వచ్చి డేటా మెయింటెనెన్స్ సో డేటా మెయింటెనెన్స్ సో డేటా మెయింటెనెన్స్ చేయాలి వరకు డేటాలో డిక్షనరీలో డేటా ఎంటర్ చేశాడు ఎంటర్ చేసిన తర్వాత ఆ డేటా మెయింటెనెన్స్ ఏంటంటే దాని యొక్క రిమైనింగ్ విధులు ఏవైతే ఉంటాయో
data maintenance remaining lo idu evaitundo data ni manage cheyali data ni manage cheyali at the same time number of users lo oke rakamaina data pagalagalante anni andarki kavalsina data ni avandinchali ikkada dba ani vittandinchali so dba ani vitti andinchagalagalante vaadu daggara data ni mundugane store chestunu undali data ni mundugane store chestunu undali ఆ స్టోర్ చేసుకోవడం ఏమంటారంటే మెయింటెనెన్స్ అంట మెయింటెనెన్స్ సో మెయింటెనెన్స్ అంటే ఏంటి సో డేటాబేస్ యూజర్ కావాల్సిన డేటాని స్టోర్ చేసుకోవడం డేటాబేస్ యూజర్ కావాల్సిన డేటాని స్టోర్ చేసుకోవడం ఇలా స్టోర్ చేసుకోవడం ద్వారా ఎప్పుడైనా డేటాబేస్ యూజర్ కి కావాల్సిన డేటాని పొందగలుగుతారు ఇన్ కేస్ ఇప్పుడు డేటాని మేనేజ్ చేయలేకపోతే దీని అని చెప్పి డేటాని మేనేజ్ చేయలేకపోతే అప్పుడు మనకి డేటాబేస్ యూజర్ డేటా డిబిఏ దగ్గర నుంచి డేటా పొందగలుగుతాడా పొందలేడు సో ఆ టైంలో ఏమవుతాడు డేటాబేస్ యూజర్ అనేవాడు రిమూవ్ అయిపోతాడు డేటాబేస్ యూజర్ అనేవాడు రిమూవ్ అయిపోతాడు సాఫ్ట్వేర్ నుంచి డేటాబేస్ యూజర్ రిమూవ్ అయిపోతాడు ఎందుకు రిమూవ్ అయిపోతాడంటే వాడికి కావాల్సిన డేటాని అవలంబించలేకపోతాడు ఇక్కడ ఈ డిబిఏ అని వ్యక్తి అందించలేకపోతాడు సో ఎప్పుడైతే డిబిఏ అనే వ్యక్తి డేటాబేస్ యూజర్ కి కావాల్సిన డేటాని అందించలేకపోతాడో అటువంటి సందర్భాల్లో ఆ డిబిఏ యూజర్ అనేవాడు unsatisfied so ipude unsatisfied ayyadu vaadu software nunchi dba user ane vaadu remove avutadu so next function is dba function is data performance data performance lo em chestadu so previous ga perform chesina functions evaitunayo so aa dba yokka